కేబినెట్ లో తెలుగు రాష్ట్రాల నుంచి 5 కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించారు. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రులుగా ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు. మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం చేశారు. ప్రధాని తర్వాత ప్రమాణం పూర్తి చేసిన 71 కేంద్ర మంత్రుల్లో 30 కేబినెట్ హోదా దక్కింది. 5 స్వతంత్ర హోదాలో ఉంటారు. మిగిలిన 36 సహాయ మంత్రులు, 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది. ఇక కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ నుంచి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు అభినందనలు తెలియజేశారు. విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలకంగా మారింది. తెలంగాణ నుంచి సైతం 4 ఎంపీ స్థానాలు ఉండగా అవి ఏకంగా డబ్బులై 8 స్థానాలు అయ్యాయి. దీంతో ఈ దఫాలో తెలంగాణ ఏపీకి వచ్చే నిధుల్లో ఏ మేరకు ప్రాధాన్యత లభిస్తుందనే అంశంలో ఆసక్తి నెలకొంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.